నిస్సహాయంగా సిలువలో చనిపోయిన వ్యక్తి తనను తాను కాపాడుకోలేనివాడు దేవుడు రక్షకుడు ఎలా అవుతాడు? ఈ ఈ ప్రశ్న చాలా యూట్యూబ్లో చాలా ఏమంటారు చాలా పరుషంగా ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు, మూడు మేకులు పీక్కోలేనివాడు రక్షకుడు ఎలా అవుతాడని. ఇది ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ విలియం సార్ మీ స్టైల్లో చెప్పండి. యేసు ప్రభుని సిలువు దగ్గర నిలబడి కిందకి దిగిరా అంటే దిగిరాలేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే యేసు ప్రభుని సమాధి దగ్గర సమాధిలో పాతి పెట్టిన తర్వాత బయటికి రా అని అంటే ఏమైండోదా అనేది నా ప్రశ్న. ఒకవేళ కనుక యేసు ప్రభు వారు సమాధిలోంచి బయటకు వస్తే దెయ్యమని పారిపోయి ఉండేవాళ్ళేమో. యేసు ప్రభు వారు సిలువు మీద దిగి రాకుండా ఉండటానికి కారణం మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తంగా సిలువు మీద చనిపోవడం. ఆయన చనిపోకపోతే తిరిగి లేచి ఉండేటువంటి వాడు కాదు. ఆయన చనిపోకపోతే మన పాపానికి విముక్తి కలిగి ఉండేది కాదు. దస్ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పారు, నిస్సహాయంగా ఆయన చనిపోయాడు, తన్ను తాను కాపాడుకోలేకపోయాడని. ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అని నేను స్ట్రైట్ చెప్తున్నాను. ఎందుకని రాంగ్ అని చెప్తున్నాను అని అంటే యేసుప్రభు వారు శ్రమ పడ్డాడు నేను కాదనట్లేదు. నాదేవా నాదేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావు అనే మాట ఉపయోగించాడు నేను కాదనట్లేదు. కానీ అది ఆయన కావాలని ఆయన ఆ శ్రమ గుండా వెళ్ళాడు. యేసుప్రభు వారు యేసుప్రభు వారు పిలాతుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను, తండ్రి కనుక అధికారం ఇవ్వకపోతే నీకు సాధ్యమై ఉండేది కాదు. పిలాతు ఒక విధంగా యేసుప్రభుతో డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నువ్వు మాట్లాడు నేను తప్పిస్తాను అనేసి. అంటే యేసుప్రభు వారు నువ్వేదో నాకు మరణశిక్ష విధించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు పెద్ద ఏం చేయక్కర్లేదు, నా అంతటి నేను అప్పగించుకున్నాను, ఇట్ ఈస్ మీ హూ ఈస్ కమిటింగ్ మై సెల్ఫ్. యేసుప్రభు వారు వాలంటరీగా చనిపోవటానికి వచ్చాడు. హిజ్ అల్టిమేట్ పర్పస్ ఇన్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలోకి రావడానికి అంతిమ ఉద్దేశం ఆయన సిలువు మీద చనిపోవటం. కాబట్టి ఆయన నిస్సహాయ స్థితిలో చనిపోలేదు, ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి చనిపోయాడు. కాపాడుకోలేని అని అంటే కనుక మనల్ని కాపాడటానికి, పాపం నుండి మనల్ని కాపాడటానికి, నిత్య నాశనం నుంచి ఆయన సిలువు మీద చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన కనుక ఒకవేళ సిలువు మీద చనిపోకుండా తప్పించుకుంటూ పోతే ఈరోజు ఈ ప్రశ్న వేయడానికి మనం ఉండేవాళ్ళం కాదు. బ్యూటిఫుల్ సాయి. ఇప్పుడు నేను క్రాస్ మీదే యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ యొక్క అద్వితీయమైనటువంటి శక్తి డిస్ప్లే అయిందంటాను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మనం యూజువల్గా చూస్తుంటాం ఏంటంటే, ఇప్పుడు జాన్ మెక్కెయిన్ అనేటువంటి ఒక యునైటెడ్ స్టేట్స్లో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ చనిపోయారు రీసెంట్గా. హీ వాజ్ అ వెరీ సెలబ్రేటెడ్ వార్ హీరో అమెరికాలో. ఎందుకు అంటే ఆయన్ని వియత్నాం వార్లో యాక్చువల్గా వియత్నమీస్ పట్టుకొని అమెరికన్ సీక్రెట్స్ని గురించి చెప్పమని విపరీతమైనటువంటి టార్చర్, అంటే ఎక్స్ట్రీమ్ టార్చర్కి గురి చేశారు ఆయన కొన్ని రోజులు. అంత టార్చర్లో కూడా ఆయన నోరు విప్పలేదు. సో హీ వెన్ హీ కేమ్ బ్యాక్ యాక్చువల్గా హీ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వార్ హీరో. ఎందుకంటే టార్చర్ని ఎండ్యూర్ చేస్తూ కూడా మిషన్ని అకాంప్లిష్ చేయటం అనేటువంటిది అది శక్తి లేనటువంటి వాళ్ళు చేసేటువంటి పని కాదు, యాక్చువల్గా శక్తి కలిగినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి పని అది. సమాధిలో నుంచి మరణాన్ని జయించి లేచినటువంటి వ్యక్తికి క్రాస్ మీద నుంచి దిగి ఎంతసేపు అది, ఐ థింక్ మనం అక్కడ మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. మన మేకుల్ బ్రదర్స్ వాళ్ళు అక్కడ మిస్ అవుతున్నారేమో పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేకుల్ బ్రదర్స్ అంటే మళ్ళీ మెజారిటీ అందాం, కానీ అంటే వాళ్ళు రీడ్ ద స్టోరీ, అంటే స్టోరీని అంతవరకే కాదు కదా, ఇంకొక చాప్టర్ చదివి చూడండి, కొన్ని వచనాలు పక్కకెళ్ళి చదివి చూడాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితం అనేటువంటిది వి సీ యాక్చువల్గా ఆయన మరణాన్ని జయించడం అనేటువంటి చూస్తాం. ఒకవేళ యాక్చువల్గా మేకుల దగ్గర ఆగిపోతే గనక మీతో పాటు మేము కూడా ఉంటాం ఆయన దేవుడు కాదంటానికి. యా సో బట్ దాట్స్ నాట్ ద వే. యేసు ప్రభు మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడు కాబట్టి సో అక్కడ స్టోరీ యాక్చువల్గా నిలిచింది. సో అది చేయగలిగినటువంటి వ్యక్తి సిలువు మీద నుంచి కిందకి రావటం అనేటువంటి ఎంతసేపు అయినా సరే రాలేదు అంటే మీకు అక్కడ నిస్సహాయత కనిపిస్తుందా? లేకపోతే విలియమ్స్ గారు చెప్పిన విధంగా ఆయన ఓన్ టర్మ్స్లో ఆయన నిలబడి యాక్చువల్గా మిషన్ అకాంప్లిష్ చేసిన విధానం కనిపిస్తుందా? సో క్రాస్ని ఎవరైనా సరే నిస్సహాయత అనుకుంటే
ఐ థింక్ మనం పొరపాటు పడుతున్నట్టు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్క్రూషియేటింగ్ అనేటువంటి పదం క్రాస్ మీద నుంచి వచ్చింది. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్లో కూడా మిషన్ మీద యాక్చువల్గా హీ వాజ్ వెరీ ఫోకస్డ్, లేజర్ షార్ప్ ఫోకస్తో నిలవగలిగాడంటే ఐ థింక్ దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దట్ హీ హాస్ డిస్ప్లేడ్. సో చంపటం కాదు పవర్ అంటే, ఏంటంటే చావు సైతం కూడా యాక్చువల్గా మిషన్ని వదలకుండా ఉండటం. అండ్ దాట్స్ వాట్ యాక్చువల్గా మనం పరమవీర చక్రాలు ఇస్తాం దానికోసం అని. ఎందుకంటే చావు పర్యంతం కూడా మిషన్ వదలకుండా యాక్చువల్గా మిషన్ని చేసినటువంటి వాళ్ళకి ఇండియన్ ఆర్మీలో కూడా మనం పరమవీర చక్రాన్ని ఇస్తాం. ఐ థింక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్ చేసినటువంటి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి మనం. యా, థ్యాంక్ యూ జానీ. అంటే ఈ ప్రశ్నలో ఓ విధంగా చెప్పాలంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఒక పక్కన, రియాలిటీ ఒక పక్కన. రియాలిటీలో చచ్చిపోతే గనక అవార్డులు ఇస్తారు, సినిమాల్లో చంపితే అవార్డు ఇస్తారు. ఇప్పుడు సినిమాల్లో హీరో చచ్చిపోతే గనక ఏముందిరా సినిమా అంటారు. హీరో సినిమాలో ఏంటంటే 200 మంది వచ్చినా కూడా ఇటు చంపేసేయాలి, ఇటు టక్కు కూడా చెరకుండా. సో అట్లాగా ఊహించుకుంటే కనుక ఇట్ డజంట్ వర్క్. బట్ ఇన్ రియాలిటీ, రియాలిటీలోకి వచ్చేస్తే కనుక ఈవెన్ భారతదేశంలో గొప్ప గొప్ప అంటారు ఫ్రీడమ్ ఫైటర్స్, అల్లూరి సీతారాం రాజు ఉన్నాడు అనుకోండి, హీ ఫాట్ డెలిబరేట్లీ అండ్ హీ డైట్, అందుకే ఆయన గొప్పోడయ్యాడు. యా యా, అంటే అదే మనం ప్రతిసారి ఈ ప్రశ్నను అడిగేటువంటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు, యాటిట్యూడ్స్ని మనం ఒకసారి పరిశీలిస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఆ వ్యక్తి 3 సిలువలు 3 మేకులు పీక్కోలేని వాడు అని ఆ వ్యక్తి ఏమంటారు నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే వాదిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కనబడ్డ సమస్య 3 సిలువలే, 3 మేకులు మాత్రమే. బట్ వాస్తవానికి ఈ సమస్య ఇంకా చాలా పెద్దది ఉన్నది. ఆ సమస్యకు చాలా పెద్ద జవాబు కావాలి. 3 మేకుల జవాబు మాత్రమే కాదు, దాన్ని మించి జవాబు కావాలి. 3 మేకులు పీక్కోవడం కాదు, మరణాన్నే జయించడం ఇక్కడ ఉన్నటువంటి సమస్య. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ అ గ్రేట్ వే వి ప్రూవ్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ.